హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో యూట్యూబ్ నెటిజన్లు అందరూ కూడా చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు ఏంటంటే వీణావాణి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పని. సో ఇప్పుడు నా ముందున్నారు, మరి ఆవిడ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. హాయ్ వీణావాణి. వీణావాణి అనాలా, వీణా శ్రీవాణి అనాలా? ఇష్టం. చాలా రోజులైంది నిజంగా కలిసి. సో నైస్ టు మీట్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే ఎన్నాళ్ళ నుంచో తెలుసున్న ఒక ఫ్రెండ్ని తను ఇప్పుడు సెలబ్రిటీగా ఇంటర్వ్యూలా తీసుకోవాలి అని అంటే ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఉంది తెలుసా నిజంగా? ఎగ్జాక్ట్లీ, నాకు కూడా ఎందుకంటే 2008 నుంచి కలిసి వర్క్ చేశాం కదా. సో చాలా ఏళ్ళ నుంచి తెలుసున్న ఒక ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసే వరకు కల్లా ఫీల్. కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు గుర్తొచ్చింది ఏంటి తెలుసా, మా టీవీలో వెరీ లాంగ్ బ్యాక్, ఐ థింక్ 10 ఇయర్స్ అయినట్టుంది, ఎక్కువ ఇంకా ఎక్కువైంది కదా. చక్కగా ఒక హోమ్ చక్కగా చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని, సంచి పట్టుకొని వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి, మాలతీస్ డైరీ అది చాలా మందికి గుర్తుందబ్బా. అసలు అసలు మిమ్మల్ని చూసిన వెంటనే అది ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే. ఎవరికైనా సరే మా టీవీ చూసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే. అలా ఉండిపోయింది మైండ్లో తెలుసా, అబ్బా ఎంత చక్కగా ఉంది తిను అని అనిపించింది. అంత మంచి ఆపర్చునిటీ నాకలే రాలేదు అని అక్కడ. ఏంటి అసలు ఈ వీణావాణి గురించి తెలుసుకోవడానికి ముందు ఈ ఫస్ట్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడి వారు మీరు, ఏం చదువుకున్నారు? నాకు తెలుసు వ్యూయర్స్ కోసం చెప్పండి. ఈస్ట్ గోదావరి నందంపూడిలో పుట్టాను నేను. 8th క్లాస్ వరకు కూడా అన్నిట్లో ఫస్టే, అసలు స్కూల్ ఫస్ట్, అసలు ఆటలు పాటలు అన్నిట్లో టాపర్. సడన్గా అప్పుడు 8th స్టాండర్డ్లో అనుకుంటా ఈటీవీ ఏవో స్టార్ట్ అయినట్లునే, 8th లోను 9th లోను. అప్పుడు సుమక్క, జాన్సీ గారు వీళ్ళందరూ అసలు ఇళ్ళల్లో ఆరాధ్య దైవాలు అందరికీ, వీళ్ళందరూ పొగుడుతుంటే ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం అన్నిట్లో టాప్ ఉంటే అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మన వైపే చూడాలనిపిస్తుంది కదా. మేబీ ఆ టెన్షన్ కోరుకున్నానేమో తెలియదు. అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఆవిడ ఎంత బాగా చేస్తుందో, సండేస్ అందరూ వస్తుంది, అది వస్తుంది, నేను ఎందుకు యాంకర్ అవ్వకూడదు. సో నేను యాంకర్ అవ్వాలి, ఒకటే స్లోగన్ ఉండేది, రాబోయే కాలానికి కాబోయే యాంకర్ని. ఇదే మాట, ఇదే మాట. సో అప్పుడు మా మామయ్య ఉంటారు, రైల్వేస్లో చేస్తారు, నాగేశ్వరరావు గారు. ఆయన నన్ను, వాళ్ళకి ఆడపిల్లలు లేరు ఆయనకి, నన్ను బాగా చిన్నప్పటి నుంచి ప్యాంపరింగ్ అనమాట. ఏ ఇది యాంకరింగ్ యాంకరింగ్ అంటుందని చెప్పి లోకల్ సిటీ కేబుల్లో MD మధు అంకుల్ ప్లస్ అక్కడ నటరాజన్ అని న్యూస్ ఇన్ఛార్జ్, సో వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఎలాగైనా తెలీదు మా అమ్మాయిని యాంకర్ చేయాలి అని చెప్పి పెట్టారు. సో పాప ఈయన మాట కాదని లేక వాళ్ళు అక్కడ 2-3 ప్రోగ్రామ్ లోకల్ సిటీ కేబుల్ ఏముంటాయి, అన్ని షోలు నేనే మొత్తం. స్కూల్ నుంచి వెళ్ళాలి, అక్కడ యాంకరింగ్ చేయాలి, పక్కనే మా సర్టిఫికేట్ కోర్సు అయ్యగారు సత్యప్రసాద్ గారి దగ్గర చేశాను, ఆయన ఇల్లు. సో మేకప్ ఏముంటుంది, జస్ట్ లిప్స్టిక్గా తుడిచేసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆంటీ ఉండేది, తుడుచుకో తుడుచుకో, మేకప్ తుడుచుకో, క్లాస్ స్టార్ట్ అయింది రా తొందరగానే. మా సార్ వాళ్ళ వైఫ్ రాజలక్ష్మి ఆంటీ, తుడుచుకో మేకప్ తుడుచుకో తొందరగా. సో క్లాస్ అటెండ్ అయ్యి అన్ని సైకిల్ మీదే, అసలు ఎంత కష్టం, ఇప్పుడు తలుచుకుంటూ అనిపిస్తుంది అబ్బో ఎంత కష్టపడ్డాను, ఎంత ఎంత లాంగ్ అయినా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి అలా స్టార్ట్ అయిన కెరీర్. ఆ యాంకరింగ్ అక్కడ ఉండే ఆ పునాదులు ఇక్కడ శాటిలైట్ ఛానల్స్లో చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయిపోయాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అవ్వడము మా టీవీలో, అసలు ఎక్కడ తిరిగి చూసుకోలేదు ఇంకా. ఎన్నాళ్ళు చేశారు మా టీవీలో అప్పుడు? కంటిన్యూస్గా 2002లో మా టీవీలో సురేష్ గారు, మన సురేష్ తేజ్ గారు ముందు చనిపోయారు కదా, సో వారు మా టీవీలో ఫస్ట్ ఉన్న డైరెక్టర్, ప్రేమతో అని మూవీకి షోకి తను నా ఫస్ట్ డైరెక్టర్ అనమాట. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత బేబీ కొంచెం గ్యాప్ వచ్చింది, తర్వాత మిస్సెస్ ఏపీ కంటెస్టెంట్గా వెళ్ళి, మిస్సెస్ ఏపీగా ఇది కూడా మర్చిపోద్దు. దాని తర్వాత 2006 నుంచి 2014 వరకు అసలు రోజుకి 3 ఛానల్స్ 4 ఛానల్స్ వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వెనక్కి తిరిగిన రోజులే లేదు, మీకు తెలుసు కదా. నిజం నిజం నిజం. నేను చాలామంది కింద కమెంట్స్లో అడుగుతున్నట్టున్నారు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను. నేను మా వారితో అంటాను, ఏమండి కామెంట్ వచ్చింది అని, మా వారిని అడిగి చెప్తానని చెప్పు అంటారు. సో ఎంత అభిమానం ఉంటుంది అంత. కానీ నిజంగా చక్కగా ఈ రోజుల్లో అంత జుట్టు ఎక్కడ చూస్తున్నాం, ఎక్కడన్నా కనపడుతుందా? ఈవెన్ నాదాస కనిపించారు. పెళ్లి పిల్లలు అయిపోయిన తర్వాత ఆ జుట్టు కనపట్టలేదు, ఈ లుక్ కనపట్టలేదు చక్కగా. ఆ వీణ, ఆ బొట్టు, ఆ బొట్టలు, ఆ జడ సెట్ అయిపోయింది అంతే. నేను ట్రెడిషన్స్కి, మన హిందూ మత అంటే ఆచారాలకి, సంప్రదాయాలకి చాలా విలువిస్తానండి. దేవుడైతే ఏంటి, స్పిరిచువల్, వెరీ స్పిరిచువల్. మొత్తమ్మ ఏం చెప్తే అదంతా, మాకు సంప్రదాయాలు బాగా ఎక్కువ. ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను. మొత్తమ్మ పెళ్ళైన ఫస్ట్ డే ఇంట్లోకి రాగానే చెప్పారనమాట, ఇంట్లో కొన్ని ఆనవాయితీలు ఉంటాయి, అదేంటంటే
మాకు మట్టి గాజులు వేసుకోకూడదు, మేము నల్లపూసలు వేసుకోకూడదు, ప్లస్ పుస్తల తాడు ఎవరికి కనపడకూడదు. ఓకే, మంగళసూత్రం. మా అత్తమ్మ వాళ్ళు కొంగులు కప్పుకునేవారట. ఇప్పుడు ఈ ట్రెండ్లో అలా ఉండలేము, ఆబ్వియస్లీ కాలానుగుణంగా మరం మారాలి. అప్పుడు ఏం చేస్తానంటే, నేను పుస్తల తాడు వెనక్కి పెడతాను. చాలా మంది అనుకుంటారు నేను తీసేస్తానేమో అని. ఓకే, నో, వెనక్కి పెడతాను పుస్తల తాడు. ఓకే, సో ఇలా అంటే ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు తెలంగాణ మెదక్. ఓకే ఓకే. కానీ వాళ్ళ వంశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, సో మా వంశంలో ఇవి అన్వాయితీలు. ఓకే, ఇవి ఇది దిష్టి తగులుతుంది, అలా చూపించకూడదు అందరికి అని సంథింగ్ అది. సో ఓకే, మీది లవ్ మ్యారేజ్ అని చెప్పాను విన్నాను, అవునా? ఎలా అసలు మీరు సన్నగా చక్కగా ఈ రోజుకి తిరుపతి లడ్డు ఎలా అసలు ఎక్కడ పరిచయం మీది? నేను ఇంటర్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను, నేను మా డాడీని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు అనమాట. సో ఇంటర్లో ఉన్నప్పుడే క్లాసెస్ చెప్పేదాన్ని నేను. రైల్వే స్టేట్ సెకండ్ ర్యాంక్ నాది ఆర్ఆర్బి. సో జాబ్ వచ్చిందనమాట, సో ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాము. ఓకే, సో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు డాడీకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి క్లాసెస్ తీసుకునేదాన్ని, వీణా క్లాసెస్. సో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ నా దగ్గర క్లాసెస్కి వచ్చేదనమాట. ఒకరోజు తన్ని తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ వచ్చి చూసి నన్నే చేసుకుంటే నన్నే చేసుకుంటాను కూర్చున్నారు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు? ఆయనే చేస్తారు ఆబ్వియస్లీ, మనకంతా అస్సలు అవి నచ్చేవి కావు, అసలు అస్సలు నచ్చేవి కావు. కాకపోతే ఏంటంటే, నేను అందానికి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వనండి, అస్సలు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇవాళ ఉంటుంది రేపు అవుతుంది అది. ఇప్పుడు ఇవాళ మా ఆయన తిరుపతి లడ్డులా ఉండొచ్చు, 1 ఇయర్ తర్వాత నేను అవ్వచ్చు. సో నేను ముద్దుగా పిలుచుకుంటాను తిరుపతి లడ్డు. సో అందానికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆయన నేచర్ ఎలా అంటే, నేను ఇప్పటివరకు అలాంటి ఒక జెంట్ అంటే ఒక మగవాళ్ళలో అందరు చాలా రేర్గా ఉంటారు. అంటే ఒక భార్య ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ, లైక్ నాకు ఎలా కావాలో అలా, నాకేం కంఫర్ట్స్ కావాలో నాకంటే ముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు చెక్ పోస్ట్లోకి వెళ్ళాలనుకుంటే నాకంటే ముందు స్టడీ చేసేస్తారు, ఇక్కడ నేను ఏమైనా ఇబ్బంది పడతానా, దారిలో ఏమైనా ఉంటాయా చేసి అను వెళ్ళు అంట. అంత కేరింగ్, కంఫర్ట్ చూస్తారు. సో ఇప్పుడు అనిపిస్తుంది నా సెలక్షన్ తప్పగా లేదు, ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేశాను, నో ప్రాబ్లం. ఇంట్లో ఏం ప్రాబ్లం కాలా? అయ్యాయి, అవుతాయి, ఆబ్వియస్లీ అవుతాయి. సో నేను పెరిగిన వాతావరణానికి ప్రకారం అంటే మాది అగ్రహారం. సో అమ్మమ్మలు వాళ్ళందరూ మాట్లాడుకోవడం ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అత్తగారిళ్ళే మొత్తం, అత్తగారు మామగారే సర్వస్వం, పెళ్ళైన తర్వాత అటే ఉండాలి అనేవి విని 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 ఉన్నాను కాబట్టి ఇటే బెండ్ అయ్యాను. అంటే మగపిల్లోడు తల్లిదండ్రులు చూసుకోవాలి బాధ్యత, ఆడపిల్లని అత్తగారు వాళ్ళు మామగారిని చూసుకునే బాధ్యత నాది. సో రెండు పడవల మీద కాలు పెట్టకూడదు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ఎందువల్ల అనేది కొంచెం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తుంది, ఆ మెచ్యూరిటీ కూడా రావాలి, ఎంత చెప్పినా అర్థం కాదు. సో అందుకని ఒక పడవను వదిలేయాలి అనుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం నా బాధ్యత ఏంటి, సో ఇటు మొగ్గి అటు వదిలేసి. బాధ అనిపించట్లే? బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో, ఎందుకు అనిపించదు కదా. కానీ ఆ బాధని చెప్పానుగా రీప్లేస్ చేసేసారు మా హస్బెండ్. ఎట్లా అంటే, వాళ్ళ వాళ్ళ మేనమామ ఉంటారు, సొంత మేనమామ, పెళ్ళైన వెంటనే వాళ్ళని దత్త తీసేసుకున్నారు. అమ్మ నాన్న అని వాళ్ళని పిలుస్తాను. మా అత్తమ్మ ఒక అమ్మ, మా కోసిస్టర్ ఒక అమ్మ. ఇంతమంది నన్ను ప్యాంపర్ చేసి చూసుకుంటున్నప్పుడు, ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు పాప. ఇంకా అవన్నీ అవన్నీ పెట్టుకుంటే ముందుకెళ్ళలేం, లైఫ్ ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో వెళ్ళాలి అంతే. ఇట్స్ వండర్ఫుల్. కానీ అప్పటి నుంచి వీణలో మీకు బాగా అనుభవం ఉంది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే. కానీ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, శ్రీవాణి వీణ వాయిస్తారు లేదంటే ఇప్పుడు ఇన్ని మూవీస్కి చేశారు, ఆ లిస్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ ఇంత సచ్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? స్టార్టింగ్ నుంచి మీకు విద్య అయితే మీలో ఉంది, అవును, కానీ ఈ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీ ఉద్దేశం? చెప్తాను, మంచి క్వశ్చన్ ఇది. గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే, మనం ఏదైనా ఒక విద్య స్టార్ట్ చేసినప్పుడు సరస్వతి అమ్మవారికే మొక్కుతాం, ఆమె చేతిలో ఉండే వీణకి చాలా గౌరవం ఇస్తాం. ప్రాక్టికల్గా చూస్తే, ఈ వీణని డైరెక్ట్గా చూస్తే పర్సంటేజ్ ఎంత నేను చెప్పలేను, కానీ చాలామంది పీపుల్ ఒక బ్రహ్మ పదార్థం చూసినట్లు, అమ్మో అది మనకు అర్థం కాదురా, అదేదో ఇన్స్ట్రుమెంట్, ముట్టుకోవాలంటే కూడా ఏదో కత్తినో చాకునో ముట్టుకోవాలన్నట్టుగా ఫీల్ అవుతారు, అవునా కదా? అవును. సో అదేంటో బ్రహ్మ పదార్థం. దానివల్ల ఏమైపోతుందంటే అంతరించిపోతుంది, ఆల్మోస్ట్ అంతరించిపోతుంది. నేను ఒక
2008లోనేమో ఒక రియాలిటీ ఒక సెలబ్రేషన్స్ మనం ఇప్పుడు చూడండి, వినాయక చవితికి అప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ పెట్టారు కదా, ఒక పెద్ద ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్ పెట్టినప్పుడు అందరూ తల యాక్టివిటీ చేస్తున్నారు, నేనేం చేస్తాను వీణ వేస్తానని చెప్పాను. సో డైరెక్టర్ గారు కూడా నా మీదుగా అప్పటికే ఆయన పాపం విముఖంగానే ఏం వీణా ఎవరు వింటారు అనుకుని నా మీద గౌరవంతో సరేనండి మేడం తెచ్చుకోండి అన్నారు. ఓకే, అందరూ డాన్సులు చేశారు, అవి చేశారు ఇవి చేశారు, అప్పటికే సెట్ సౌండ్స్ తోటి దద్దరిల్లిపోయిన టైంలో నేను కూర్చున్నాను, వీణ పెట్టుకున్నాను. అప్పటికి ఇంకా నాకు మైక్స్ ఎలా సెట్ చేయాలి, ఈ ట్రాక్స్ ఏంటి, ఈ సౌండ్స్ మీద అంత అవగాహన లేకపోవడం వల్ల వాయిస్తూ ఉంటే అందరూ ఒక్కొక్క వికెట్ పడిపోతుంది, అమ్మాయి ఇప్పుడు ఎప్పుడు ఆపేస్తుందని కొంతమంది, నా మీద ప్రేమతో కొంచెం ఇలా అనేవాళ్ళు కొంతమంది, వాళ్ళ మొహాలన్నీ నాకు అర్థమై ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఆపేశాను. అలాంటివి ఎన్ని ఫేస్ చేశానో నేనైతే. అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా ఎవరికి, వీణ అంటే ఎవరు వింటారు, వింటే కదా మనం వాయిస్తాం. అందువల్ల నేనే ఏదో డిప్లొమాలు చేసుకోవడము, ఇంట్లో వాయించుకోవడం, మా ఆయన దగ్గర వాయించుకోవడము, ఏదో ఇంట్లో ఎవరైనా వస్తున్నప్పుడు వాయించుకోవడం, ఇంతే. ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాయిస్తాము. పిల్లలు కూడా మీరు నమ్మరు, ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరినన్నా పిలిచి వాయిస్తామంటే, చీ ఇది ముసలాలు వాయిస్తారు, నేను కీబోర్డ్ వాయిస్తాననేవాడు ఒకడు, గిటార్ వాయిస్తాననేవాడు, అయ్యయ్యో ఏంటిది అని. నో, మా హస్బెండ్ తోటి ఏంటండి ఇది, ఇన్నేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేశాను, ఇది ఇంతేనా అంటే, అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, వీణ అనేది నా దృష్టిలో కూడా బాబోయ్ చాలా కష్టమైనది, ఆ ఫీలింగ్ పోగొట్టే, అంటే సింప్లిఫై చేయి, వాళ్ళకి అర్థం కానిది వాయిస్తే కదా వాళ్ళు భయపడతారు, వాళ్ళకి అర్థమైంది వాయించు అనేవారి కల్లా. అప్పుడు ఒక థాట్ వచ్చి సినిమా పాటలు అంటే ఇక్కడ ఒకటి, నేనేం పెద్ద ఘనకార్యం ఏదో చేశానని కాదు, మన పూర్వీకులు అంటే మహానుభావులు చిట్టిబాబు గారు, కొనుక్కడు వైద్యనాథ్ గారు, మీరు చూసినట్లయితే వారు కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేశారు, అంటే మధ్య మధ్యలో కచేరీలు చేస్తూ మధ్యలో సినిమా పాటలు వాయించేవారు. సో ఇంకా వారు చేసిన ఆ ప్రయత్నాల వల్లే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఇప్పుడు బతుకున్నాయనే అనుకోవాలి. అప్పటికి ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు చేశారు, వాళ్ళని ఫాలో అవుతూ ఏదో చిన్నగా స్టూడెంట్ని కాబట్టి, ఇప్పుడు ట్రెండ్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ నా వీణని నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మేకప్ చేసి మీరు ఇప్పుడు చూసినట్లయితే నా వీణ చాలా స్టైలిష్గా ఉంటాయి.